హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సస్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనదే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింకుడు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ లైంగిక పటుత్వాన్ని కోల్పోయి సరైన ఎరెక్షన్ జరగాక స్కలనం ఇలాంటి అనేక సమస్యలకు బాధపడుతూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా చిన్న వయసులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేని వాళ్ళు కూడా ఈ సమస్యలకు గురవుతున్నారు ఈ సమస్యలకు కారణాలు అనేకం ఉండవచ్చు ఏదైనప్పటికీ ఇంత చిన్న వయసులోనే ఈ సమస్యను వాళ్ళు ఫేస్ చేసినట్లయితే రేపు వాటి వారి యొక్క లైంగిక జీవితం ఎలా ఉంటుంది వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించుకోవడానికే మేమే బాధపడుతూ ఉంటాము సో అలాంటి వారు మరి ఏం చేయాలి అయితే చాలామంది ఏంటంటే భార్య దగ్గర ఫెయిల్ అవ్వద్దనే ఉద్దేశం కొద్ది లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవద్దనే ఉద్దేశం కొద్ది చాలామంది ఇన్స్టెంట్ ఎనర్జీకి ఎక్కువ ప్రత్యామ్నాలు వెతుకుతూ ఉంటారు అయితే ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటువంటి మాత్రలు మార్కెట్లో అనేకం ఉన్నాయి సో వయగ్రా లాంటి చాలామంది కూడా వాడుతున్నారు స్వయాగ్ర వయాగ్ర చాలా రకాలు కూడా వాడుతున్నారు అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి రక్త ప్రసరణను చాలా వేగవంతం చేస్తుంది దానివల్ల ఎరక్షన్ చక్కగా జరుగుతుంది సో దానివల్ల మంచి లైంగిక తృప్తిని కూడా పొందుతాం సో అక్కడి వరకు బాగానే ఉంది మరి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఎవరైనా ఆలోచించారా ఒక్కసారి మీరు వెబ్సైట్లో కనుక చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వయాగ్రా అని కొడితే మీకు ఎన్ని సైడ్స్ చూపిస్తాయో మీకు తెలుస్తుంది సో ఆ విషయాన్ని చూడలేని వారికి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వయగ్ర వాడడం వల్ల మీకు లైంగిక జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడానికే ఈ వీడియో తీశాను సో ఎవరైతే వయాగ్రాలు వాడుతున్నారో వారి వీడియో చూడండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ వాడే వాడేవారికి ముఖ్యంగా వచ్చేసి అనిమియా అంటే రక్తహీనత సో ఈ రక్తహీనత అనేది రావడం జరుగుతుంది దాంతోపాటుగా ఇది స్కిన్ ఎలర్జీ లాంటి ఉన్నవారికి ఎక్కువగా ప్రభావం చూపు దుష్ప్రభావం చూపుతూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే అనేక రకాన్నింటి వ్యాధుల గురించి మెడిసిన్ వాడుతూ ఉంటారు అది వేరే విషయం ఇది వేరే అనుకుంటారు కానీ వారు వాడే మెడిసిన్లో కనుక నైట్రేట్ లాంటి రసాయనాలు కనుక ఉన్నట్లయితే వారికి చాలా ఎఫెక్ట్ పడుతుంది అయితే ఈ వయగ్రాలు ఏముంటాయంటే వయగ్రాలు వచ్చేసి దీని యొక్క ఫార్ములా కాంబినేషన్లో నైట్రోగ్లిజరిన్ ఉంటుంది అంతేకాకుండా ఐసో ఐసోసోల్ఫైడ్ డీనైట్రేట్ అండ్ ఐసోసార్బైడ్ మోనోనైట్రేట్ లాంటి కెమికల్స్ని ఇందులో వాడుతూ ఉంటారు ఇవి ఈ రక్త ప్రసరణ విపరీతమైన వేగంతో పంపించడం వల్లనే మనకు ఆ ఎరెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి సో దీనివల్ల మనకు అనేకమైన ప్రాబ్లమ్స్ మెయిన్గా బ్యాక్ పెయిన్ రావడం చూడండి మీరు వాడే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో ఏదో ఒక ప్రాబ్లంతో ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని సో బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం అదేవిధంగా బీపీ అప్ అండ్ డౌన్స్ అవ్వడం లో బీపీ అవడం బీపీ అవ్వడం ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచినప్పుడు హై బీపీ అలా లో బీపీ అనేది అవుతూనే ఉంటుంది సో అంతేకాకుండా మెయిన్గా కడుపులో అల్సర్ లాంటివి తయారవడం అంటే తిన్న వెంటనే అరగకపోవడం వామిటింగ్స్ కావడం మోషన్స్ కావడం అంతేకాకుండా దీంతోపాటుగా వినికిడి శక్తిని కూడా కోల్పోతూ ఉంటారు ప్రసరణ ఎక్కువ జరిగినప్పుడు వినికిడి శక్తి దెబ్బతినడం కూడా జరుగుతుంది దాంతోపాటు లివర్ ఇన్ఫెక్ట్ కూడా అవుతూ ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే కిడ్నీస్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకే ఉన్నాయి దీంతోపాటు చాలామందికి హెడ్ ఎక్ లాంటివి ఎక్కువగా వస్తాయి పార్శ్వ తలనొప్పి మైగ్రేన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా బ్లైండ్నెస్ ఎక్కువగా రక్త ప్రసరణ కంటికి జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి రెటినా దెబ్బ తినేసి చూపు మందగించడం స్ప్రెడ్స్ రావడం చత్వారం లాంటివి రావడం జరుగుతుంది దీంతోపాటుగా ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నవారు ఇది అస్సలకే వాడకూడదు ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఫాస్ట్గా జరగడం వల్ల హార్ట్ స్ట్రోకర్స్ అనేది చాలా తొందరగా వస్తూ ఉంటాయి మీకు ఒకవేళ యాభై అరవై సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేది ముప్పై సంవత్సరాలకే వస్తుంది అంతేకాకుండా ఈ వయగ్రాలు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది ఎక్కువ కూడా వాడకూడదు కనీసం రోజుకు ఒకటైనా వాడుతూ ఉంటే ఓకే అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మాత్రం మీ మృత్యుని మీరే పిలుచుకున్న వాళ్ళు అవుతారు అయితే అంతేకాకుండా ఈ వయాగ్ర వాడేటప్పుడు ఖచ్చితంగా ముప్పై ను ముప్పై నిమిషాల నుండి ఒక గంట తర్వాతనే అంటే ఇది వేసుకున్న తర్వాతనే మనము సెక్స్లో పాల్గొంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇది ఎరక్షన్ జరిగినప్పుడు కూడా చాలామందికి ఎరక్షన్ పెయిన్ రావడం అవుతుంది కొద్ది రోజులకి ఏమవుతుందంటే క్రమక్రమంగా ఈ వయాగ్రా లాంటివి వాడుతూ వాడుతూ అవి కూడా కొన్ని రోజులు పనిచేయకుండా పోతుంది తర్వాత ఇంకా మొత్తానికే స్తంభాలు ఉన్నాయి ఇంకా మీరు జీవితంలో ఎప్పటికి కూడా మీ లైంగిక జీవితాన్ని మీరు ఆనందంగా ఉంచుకోలేరు సో నేను మీకు చెప్పేదల్లా ఏంటి అంటే ఈ వయగ్రా లాంటి మెడిసిన్ని దయచేసి మీరు ప్రిఫర్ చేయొద్దు మనం ఎనర్జీని న్యాచురల్గానే పొందాలి ఓకేనా సో అలాంటివి కనుక మీరు ఈ వ్యాధులతో దేంతో అయినా అంటే వయగ్రాలు వాడుతూ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే సో ఇప్పుడు నేను దీనికి ఒక అద్భుతమైనటువంటి నివారణ మీకు ఇస్తాను అయితే ఇంకొక విషయం మీరు ఆలోచించండి ఇంత పెద్ద పెద్ద వ్యాధులను ఇలాంటి సంభవతి తక్కువ ఉండడం కేవలం చిట్కాలతో సాధ్యమవుతుందా అని ఒకసారి ఆలోచించండి సో చిట్కాలు అనేటివి స్వల్పకాలిక ప్రభావం ఉండి దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఉంటాయి అయితే ఇలాంటి ఇన్ఫెక్ట్ అయిన వాటికి చిట్కాలు అనేటివి పని చేయవు సో దానికి ఏం చేయాలి మరి దాని ప్రత్యేక ఏంటి అనేది మనం చెప్పాలి అనుకుంటే ముఖ్యంగా మనం తినేటువంటి ఫుడ్ మనం తినే ఫుడ్ వల్లనే మనకి ప్రాబ్లమ్స్ ఎరక్షన్స్ కానివ్వండి ఇంకా ఎక్కువగా వేడి పదార్థాలు నాన్ వెజ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అదేవిధంగా వేడి పదార్థాలు పులుపు పదార్థాలు పచ్చళ్ళు వేపుళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ ఇష్టం ఉన్నట్టుగా ఒక సమయ పాలన లేకుండా సరైనటువంటి ఎక్సర్సైజ్ సరైన వ్యాయామాలు ఏవి లేకుండా తినడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్కి మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే మీ ఛానల్ చెప్పినట్టుగా డాక్టర్ గారు గారు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వీరు ఎంతోమందికి ఇలాంటి సమస్యలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మంచి ఫలితాలను కూడా వాళ్ళకు అందిస్తున్నారు అయితే ఏదైనా కొంత టైం అనేది పడుతుంది ఎందుకంటే ఆయుర్వేదిక్లో ప్రతిదీ లాగా వాడాల్సిందే రెండు కనీసం మూడు నుంచి నాలుగు నెలల కోర్స్ అన్న వాడితే కానీ వారి శరీరంలో ఉన్నటువంటి ప్రభావం అనేది తగ్గిపోదు సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వారు నేరుగా కూడా మా వద్దకు రావచ్చు లేదంటే మాకు కాంటాక్ట్ చేసి కూడా మీరు వారి యొక్క సలహాలని సూచనల్ని కూడా పొందవచ్చును అయితే కేవలం చిట్కాల వల్ల ఇది సాధ్యం కాదు దీనికి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాల్సిందే మెన్సర్ వాడవలసిందే మీదో మా అడ్వర్టైజ్మెంట్ కోసం మా మనీ సంపాదించడం కొరకు అనేది ఈ వీడియో కాదు సాధ్యమంత వరకు అందరికీ మేలు చేయాలి మంచి జరగాలి అనే ఉద్దేశం గురించి దీని యొక్క చెడు ప్రభావం ఎలా ఉంటుంది దీని నివారణ ఎలా అనేదానికి మేము ఒక మార్గాన్ని చూపిస్తున్నాం తర్వాత మీ ఆలోచన మీ ఇష్టం సో ఎవరో కామెంట్స్ పెట్టని వాళ్ళకు ప్రభావం కాకండి మీ సమస్యను మీరే నివారించుకోండి ఓకే ఇకపోతే మేము ఎలాంటి మెడిసిన్ ఇస్తామంటే పూర్తిగా హెర్బల్స్ అంటే న్యాచురల్గా ఉన్నటువంటి మూలికలతోటే మేము మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది మేము ఇచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వారికి మేము ఇచ్చే మెడిసిన్లో పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ వచ్చేసి దాదాపుగా ఆరు నుంచి ఏడు రకాలటువంటి పౌడర్లను కలపడం జరుగుతుంది దానివల్ల మీ శరీరంలో యొక్క ఇమ్యూనిటీ పవర్ని విపరీతంగా పెంచి మంచి బలాన్ని అలా విధంగా మంచి లైంగిక వాంచల్ని పెంచడానికి కూడా జరుగుతుంది దాంతోపాటుగా మేము కొన్ని మాత్రలు కూడా ఇస్తాము ఆ మాత్రలతో పాటుగా మీరు ఈ పొడిని వాడాలి దాంతోపాటు ఆయిల్ కూడా ఇస్తాము ఈ మాత్రలు వచ్చేసి హార్మోన్స్ డెవలప్మెంట్కి సమతుల్యత దెబ్బ తినకుండా చూస్తాయి అదేవిధంగా ఆయిల్ వచ్చేసి అంగం పైన హస్తప్రయోగం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కనుక మీకు బలహీనం అయినట్లయితే అక్కడ నరాలను ఉత్తేజపరిచి అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలాగా చేస్తుంది ఈ విధంగా మేము ఈ రకాలైనటువంటి మెడిసిన్ ఒక్కొక్కరి యొక్క పరిస్థితి వారి యొక్క ఏజ్ వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి మీ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి డౌట్ కూడా ఉంది సార్ ఈ మెడిసిన్ ఎంత అవుతుంది అని కూడా కాస్ట్ అడుగుతున్నారు సో కొంతమందికి లైన్స్ కలుస్తున్నాయి కొంతమందికి లైన్ కలవడం సాధ్యం వరకు అందరికీ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అటెంప్ట్ చేయడం కష్టంగా ఉన్నవారు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు ఈ వ్యాధికి అంటే ఇలాంటి సమస్యలు బాధపడుతున్న వారికి మేము ఛార్జ్ చేస్తుంది కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇలా ఈ నాలుగు వేల రూపాయలతోటి మేము ఈ మెడిసిన్ పంపించి మూడు నుంచి నాలుగు నెలల్లో వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది కొంత కొంతమందికి పదివేల కోర్సు కూడా ఉంది అంటే ఇలాంటి వారికి అబ్రక బస్వము స్వర్ణ బస్వము రైత బస్వము ఇలాంటి బసవాలనే ఈ శరీరానికి చాలా మంచి ఎనర్జీని తొందరగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే సమస్య తీవ్రంగా ఉండి ఇంకా వీళ్ళు ఎక్కడ వాడినా కూడా నయం అవ్వడం లేదు లేదంటే మంది ఏమంటున్నారంటే మాకు రెండు నెలల్లో మూడు నెలల్లో మ్యారేజ్ ఉంది సో మాకు మంచి మందులు కావాలి ఇట్లా అడుతున్నారు ఇలాంటి వాళ్ళకు కూడా మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి అలాంటి వారికి కేవలం నెలకు పదివేల రూపాయలు మాత్రమే తీసుకొని మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి అంటే న్యాచురల్గానే మంచి ఎనర్జీని పొందేటువంటి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది మేము కేవలం ఏదో అక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు మీకు మంచి జరగాలన్న ఉద్దేశం గురించి కూడా మేము చెప్పడం జరుగుతుంది సో యాక్చువల్గా అందరూ బిజినెస్ చేస్తారు కాకపోతే మేము ఈ వేయించుకోవడంలో ఉద్దేశం ఏంటంటే అందరికీ మంచి చేయాలని సో ఏదైనా బిజినెస్ మీకు లేదు కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి మేము చెప్పే ఇంటెన్షన్ కూడా ఏంటి అన్నది సో కామెంట్స్ చాలా మంది ఎవరికి నోటుకచ్చినట్టు వాళ్ళు పెడతారు కానీ వారి మీద మీ లైఫ్ ఆధారపడి ఉండదు మీరు మీరు ఆలోచించుకోవాలి అలా విధంగా మేము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది కూడా పద్యంలో క్లియర్గా చెప్తాము ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఏది ఆరోగ్యానికి మంచిది కూడా క్లియర్గా చెప్తాము దాన్ని ఫాలో అవడం వల్ల మీకు లైఫ్ టైం కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది దీనివల్ల మీరు మంచి జీవితాన్ని మంచి లైంగిక వాంచల్ని పొంది మీ యొక్క సంవత్సర జీవితాన్ని హ్యాపీగా సాఫీగా జరుపుకుంటూ పోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం వల్ల ఒకటి ఏంటి అని అంటే మీరు కన్నా వయాగ్రాలు వాడి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే కాంటాక్ట్ దూరంగా ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఇది చాలా జెన్యూన్ ఛానల్ మేము చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నాం కూడా అంతే జెన్యున్గా మెడిసిన్ కూడా ఇస్తున్నాము ఎంతమంది ఫేక్ డాక్టర్ అన్నా ఫేక్ మెడిసిన్ అన్నా ఫేక్ అడ్రస్ అన్నా కూడా మేము అట్లాంటి వారిని ఎవరిని కేర్ చేయము సో ఎవరి మాటలు మీరు కూడా పట్టించుకోకండి మీకు డౌట్ ఉంటే నేరుగా కూడా మా వద్దకు వచ్చి కలవచ్చని మా అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్స్ సో మీకు డౌట్ ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా కూడా మా వచ్చి కలవచ్చు ఎలాంటి కన్సల్టింగ్ ఫీజు కూడా ఉండదు కేవలం మెడిసిన్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటాము ఒకవేళ రాని వారిని సిచువేషన్ లో ఉన్నట్లయితే వీరికి కొరియర్ ద్వారా పంపిస్తాం అయితే కొరియర్ పంపించడంలో ఒక చిన్న చిక్కు ఉంది దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎందుకంటే ఇవి హెర్బల్స్ వచ్చేసి డ్రగ్స్ కిందికి వాళ్ళు అంటే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వమని చాలామంది కొరియర్ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది సో అందువల్ల మేము ముందుగా మా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీకు మెడిసిన్ జరుగుతుంది అందులో మీకు మెడిసిన్ రాదో అదో ఏదో ఫ్రేక్ అట్లాంటి ఏమి ఇబ్బంది లేవు తప్పకుండా మీ వద్దకు మెడిసిన్ వస్తుంది దానికి ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మేము ఖచ్చితంగా చెప్తాము సో ఇందులో ఏ ప్యాకే కావాలి మీకు త్వరగా కావాలి అనుకుంటేనేమో మంచి మెడిసిన్ వాడాలి స్ట్రాంగ్ మెడిసిన్ వాడాలి అనుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ కానీ ఫాస్ట్ అవుతుంది న్యాచురల్గా మీ చిన్న ప్రాబ్లమే కొద్ది రోజుల నుంచి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మాత్రం మూడు నుంచి నాలుగు నెలలు వాడుకోవాలి దానికి నెల ఖర్చు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అవుతుంది ఇందులోనే ఇంక్లూడింగ్ ఆల్ ట్రాక్ టాక్సెస్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఒకవేళ మీ సమస్య ఇంకా బాగా ఉంది కలవాలి అనుకుంటే నేరుగా కూడా వచ్చి కలవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ